కాల చంద్రికా గురు కరుణా స్పందిత గంగా జరి ప్రవాహికా బోధామృత ప్రసాదిత సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. అందరికి నమస్కారం. స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఎగువ పట్టపరాయికి చెందిన రావి గోపాలయ్య గారు స్వామితో తన చివరి శ్వాస వరకు స్వామిని నమ్ముకుని జీవించారు. స్వామి దగ్గర జరిగిన ఎన్నో సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా ఉండిన వారు. మన పరిశోధనలో మనం ఎంతమందిని కలిసినా మాకు ఆ విషయం స్వామి చెప్పినప్పుడు గోపాలయ్య చీటీ రాసిచ్చాడనో, ఆ చెప్పింది మాకు అర్థం కాకపోతే గోపాలయ్య వివరించారనో ఎంతోమంది మనతో ఆ విషయాలు చెప్పారు. ఇలా ఎన్నో సంఘటనలో గోపాలయ్య స్వామితో ఉండటం వల్ల చాలా విషయాలు మన గోపాలయ్య ద్వారా తెలియకపోయినా మన పరిశోధనలో ఎంతోమంది ఆ విషయాలన్నీ వాళ్ళు గుర్తు చేసుకోవటం ద్వారా గోపాలయ్య ఆ సమయంలో అక్కడ ఉండటం ఏం జరిగిందో వాళ్ళు వివరించారు. అవన్నీ ఇప్పుడు తెలుసుకున్నాం. ఆత్మీయులారా, పవిత్రమైన స్వామివారి సత్సంగానికి శుభస్వాగతం. ముఖ్యంగా గోపాలయ్య ద్వారా మనకు లభించిన విషయాలు, ఇతరుల ద్వారా గోపాలయ్య గురించి, గోపాలయ్య ద్వారా స్వామి గురించి మనకు తెలిసిన విషయాల సమాహారం ఈ సత్సంగం యొక్క సారాంశం. గోపాలయ్య మనకు గొలగుమూడులో ఉన్నప్పుడు తెలుసు, కోటి తీర్థంలో స్థిరపడ్డప్పుడు తెలుసు, చివరి వరకు మనకు ఆయనతో సుపరిచయమే ఉంది. గౌరవంగా ఉండేవారు ఆయన. ఆయన బాగా వయసులో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు బాగా శ్రమజీవి అని, కష్టపడేవాడని ఇలా చెబుతారు. గుండానికి ఎక్కువ భాగం కట్టెలు కొట్టుకొచ్చిన వాళ్ళలో మొనగాడు మొదటివాడు ఎవడు అంటే గోపాలయ్య అని చెబుతారు. మొత్తం మీద ఒక కృషీవలుడు అనమాట ఆయన. ముదిగేడుకి చెందిన అక్కిం వెంకురెడ్డి స్వామికి స్నానం చేయించాలని చాలా రోజులుగా తనకి కోరికగా ఉండేదని, ఒకసారి గోపాలయ్య ఈ వెంకురెడ్డి వీళ్ళందరూ స్వామిని ఏటి దగ్గరికి తీసుకుపోయినప్పుడు స్వామి నీళ్ళల్లో దించండి అయ్యా స్నానం చేయాలా అంటే, తన తనివి తీరా స్వామిని తాకి స్నానం చేపించుకున్నానని కళ్ళనీళ్లతో ఆ విషయాలు గుర్తు చేసుకున్నారు. నా పేరు అక్కి వెంకురెడ్డి, వయసు 73, ఊరు ముదిగేడు. మేము 13 సంవత్సరాల నుంచి తెలుసు మాకు, ముదిగేట్లోనే చూసాం, ముదిగేటుకు వచ్చేది ఆయన. మా అమ్మ బాగా పరిచయం ఆయనకి, పాపులమ్మ నారపిరెడ్డి. అక్కడ వాతావరణం కూడా ఎట్లా ఉంది, ఎదురుగాల్లో సలిగా ఉంది, కలిసడిపోవాలండి సిద్ధరకొండకి. స్వామి పరిస్థితి ఇట్లా ఉంది కదా, ఎట్లా పోతాం సార్ అంటే పోవాలయ్యానండి. అప్పుడు ఏమి లేవు, బండి గిండి లేవు, అంతా వంచి మోసేది. నా మనసులో ఏమనుకున్నానంటే, నేను వయసులో ఉన్నాను, ఏ గాడికి స్వామిని ఈ పరిస్థితుల్లో తీసుకోబోలేమని అక్కడ ఉన్నవాళ్ళు కానీ మేము కానీ అందరం అడిగాం. సిద్ధలేకొండకి పోవాలా ఆయన ఆలోచన, ఎదురుగాల్లో వర్షం ఆగింది, ఆయన స్వామి సిన్నిలు ఎట్లా ఉంటుంది వాళ్ళ దగ్గరికి పోవాలంటే, లేచి తలగడ్డు చుట్టిండి అనుకో ప్రయాణమే. ఇంకా ఆ సంకల్పం ఆయన కడుపులోకి వచ్చిందనకు ఎవరు చెప్పిన ఆగేదిలే, శిష్యులు చెప్పని, ఎవరైనా చెప్పని, వాన కానీ ఏదన్నా కానీ ఆగేదిలే. అది అక్కడ నుండి గమనించే వాళ్ళకి అర్థమవుతుంది స్వామి ఇక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అని అర్థమైపోద్ది. తలగడ్డు చుట్టిండి పదానండి, ఇంకా మనం అందరం లేచినాం. అమ్మ ఇక్కడ బయలుదేరితే 9 గంటలైంది, 9 గంటలకు కొంచెం అట్ట ఎదురుకల్లా ఆగినట్టు ఉండదు, సరి ఉంది ఇక్కడి నుంచి పోవాలి, మా ఊరి నుంచి నేరుగా స్వామిని ఎత్తుకొని పోవడం వల్ల నా మనసులో ఏమనుకున్నానంటే, స్వామిని దించకుండా కొండ నుండి తీసుకొని పోవాలా
ఈరోజు మంచి వయసులో ఉన్నా పెళ్ళిగాల అనుకున్నా, అమ్మ మా ఊరు పొలిమేర దాటి తలికి మొయలేకపోయింది. నా కాడికి ఇంకా వయసు వాళ్ళు కూడా ఎత్తుకొని పోతారు కానీ నేను మొయలేకపోయినా. ఏం స్వామి నాకు ఇంత శక్తినిస్తే, నా సంకల్పం ఏమైంది స్వామి ఈ పరిస్థితి వచ్చింది అని జరగల. గమన గొర్రయ్య, ఈయన గోపాలయ్య వాళ్ళ దగ్గర ఉన్నారు. వాళ్ళు గోపాలయ్య వాళ్ళంటే నేను నా చాలా అభిమానం. నేనంటే వాళ్ళకి అమ్మ వచ్చి ఆమెను భోజనం పెట్టి నేరుగా కొండ మీద పోయిన తర్వాత కొండ చుట్టూ తిరగాల. స్వామి పరిస్థితి బాగాలేదు స్వామి అని అంటే, లేదయ్యా ఏం కాదులేయా తిరగదాం ఆ కొండ చుట్టూ తిరిగి. కొండ చుట్టూ తిరిగి ఆ దేవాలయం దగ్గర బయట ఉంటే స్వామి వద్దు బయట లోపల పోదామంటే, లోపల కదయ్యా ఇక్కడ ఉండాలా సరే బయటనే కూర్చోండి. అక్కడి నుంచి లోపల చిన్నంగా లోపలికి ప్రవేశించిండు అమలు ఆగిపోయాను. అక్కడి నుంచి రాత్రి అంతా అక్కడే ఉన్నా నేను కూడా. అయిపోయింది తెల్లారి స్నానానికి వెళ్ళాలి ఇంకా ఆయన ఎక్కడికి ఏట్లోకి ఏరు దగ్గరే అక్కడికి. నేనేమనుకున్నానంటే స్వామిని ఏ కాడికి ఇవ్వాలా, పూర్తిగా కూడా శరీరం అంతా తాక అవకాశం కల్పించినట్టు ఉంది, స్వామిని తాకాలా ఇంకా నాకు ఆ ప్రాప్తం ఏడం ఉంది. ఆయన అక్కడి నుంచి స్నానానికి పోవాలనండి. స్వామి ఇప్పుడు ఎదురుగాలిగా ఉంది సలిగా ఉంది, లేదయ్యా పోవాలనండి. ఇంకా తలగుడు చుడితే ఇంకా అదే సింధులు మనకు తలగుడు చుచ్చిండు. ఇంకా మంచి మోసేదానికి నేను గోపాలయ్య స్వామి మేమిద్దరు ఉన్నాం, ఇంకొక ఇద్దరు ఉండరు. నేరుగా ఏట్లో తీసిపోయినాం అమ్మా. తీసుకుపోయిన తర్వాత అక్కడ ఆయన్ని స్నానానికి తీసుకున్నాను. అప్పుడు పట్టుకున్నాను నేను ఆ స్వామి, అంతవరకు నాకు అవకాశం ఆ రోజు కలిగింది నాకు. నేను ఎన్నోసార్లు అనుకున్నా మా అమ్మ బాగా సేవ చేసింది, మా ఊరందరూ కూడా సేవ చేసినారు స్వామికి. ఆ రోజు పట్టుకొని ఆయన్ని వేట్లు దించి ముంచండి, ముంచండి ఆయన ఇంతలో నీళ్ళ ముంచినా కూడా ఇంకా ముంచండి అనేది తృప్తి తీర స్నానం చేయించి శరీరం అంతా కడిగి తాకి ఆ రోజు అంతే. కింద వెంకరెడ్డి అనే ఆయన స్వామి మీద గౌరవం. ఎప్పుడన్నా ఆ పెద్ద ఆయనకు, ఆ సత్పురుషుడికి, ఆ వెంకయ్య స్వామి అనే అవధూతమూర్తికి స్నానం చేయిస్తే బాగుండు, ఆయన ఎవరిని ఎట్టుబడితే తాకనివ్వరు అనుకున్నారు. ఒకసారి ఈ గోపాలయ్య వీళ్ళంతా కలిసి స్వామిని నీళ్ళలోకి తీసుకెళ్ళి స్నానం చేయించడానికి పోయారు. అప్పుడు స్వామి అన్నాడు, అయ్యా ఎంత లోతు నీళ్ళలో ఉంచినా ఉంచండి అనేవారు. అప్పుడు స్వామికి ఒళ్ళంతా రుద్ది తృప్తిగా స్నానం చేయించాం అని ఆ సంతోషంతో కన్నీళ్లతో చెప్పాడు ఆయన. విచిత్రం ఏంటంటే స్వామి శరీరం ప్రవర్తించే తీరు మళ్ళా ఉండేది కాదు, అందుకని నీళ్ళ మధ్యలో తీసుకెళ్ళి వదిలేస్తే ఆయన తేలేవాడు, తేలుతాడు. నన్ను వదిలేండి అయ్యా, ఒకవేళ ఎప్పుడన్నా మీకు ఇబ్బంది అయితే నన్ను వదిలేయండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనేవారు. అట్టెప్పుడు ఏమీ జరగలేదు, అందరూ కాపాడబడ్డారు. ఆ విధంగా ఆ భక్తుడికి సేవను అనుగ్రహించారు. తలుపూరుకు చెందిన పెమ్మసాని దశరథ రామయ్య స్వామి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు ఒకరోజు మధ్యాహ్నం, గోపాలయ్య ఓ చీటి రాసుకో, నీకు సర్పగండం ఉందయ్యా అని అది తేలిపోద్దులేయ్యా అన్నారట. సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ భజన చేస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి ఒక పాము స్వామి కాలు దగ్గర నుంచి వచ్చి గోపాలయ్య వీపు పైకి ఎక్కడం జరిగింది. మాది సొంత ఊరు తుమ్మల తలుపూరు. నా పేరు దశరథ రామయ్య, మా నాన్న పేరు మస్తానయ్య. నేను అంటే 15-16 సంవత్సరాలప్పుడు స్వామి మా ఊరికి వచ్చేవారు. మా ఇంటికి వచ్చి కొద్ది రోజులు అక్కడే 10 రోజులు ఉండేవారు, ఒక్కొక్క రోజు 20 రోజులు ఉండేవారు. వచ్చిన మళ్ళీ 10 నిమిషాలకల్లా అప్పుడే వెళ్ళిపోవాలి, పెంచులు కొన పోవాలి, తిరుమల పోవాలి, అటు పోవాలి ఇటు పోవాలని చెప్పేది. మా ఇంట్లో స్వామి వరండాలోనే కూర్చొని ఉన్నాడు. ఆయన స్వామివారి శిష్యులు గోపాలయ్య గారు ఉన్నారు, కోటి తీర్థంలో ఉన్నారు ప్రస్తుతం ఆయన. ఆయనకి సాయంత్రం 4 గంటలప్పుడు అయ్యో చీటీ రాసుకోయా అని చెప్పాడు. ఏందో స్వామి ఇటు చెప్తున్నాడని చెప్పేసి ఆయన సరే ఏందో అని చెప్పి మామూలుగా చీటీ రాసుకున్నాడు. అయ్యా నీకు సర్పగండం ఉంది, తేలిపద్దిలే పో అన్నాడు. ఆ రోజు రాత్రి మా ఇంట్లో ఆయన భగవద్గీత చదువుతున్నాడు. స్వామి మా నాన్న ఏంటంటే ఊళ్ళో వాళ్ళు అందరినీ తీసుకొచ్చి భజన చేయిస్తాడు, భజన చేస్తూ ఉన్నారు. స్వామి వరండాలో కూర్చున్నారు, లోపల భజన చేస్తున్నారు సార్. ఈ తోడలో నుంచి అది ఎక్కడి నుంచి వచ్చిందో మన తాటిపుల్లు పాము
స్వామి తొడలో నుంచి ఇట్ట కూర్చుంటారు స్వామి, ఈ సందులో నుంచి వచ్చేసి కరెక్ట్గా గోపాలయ్య స్వామి వెనక ఈపు దగ్గరికి వచ్చింది. ఆ సైడ్ మా నాన్న ఎందుకో ఏమో పిలిచినోడు మాదిరి వచ్చి తలుపు తీశాడు. ఎట్ట వచ్చిన పాము అట్టే స్వామి తొడలేక వచ్చేసి అట్టే వెనక మంటల కిందకి వెళ్ళిపోయింది. అది తేలి అదే సర్పగండం ఉంది తేలిపోద్ది అన్నాడు కదా, తేలిపోవడం అన్నమాట. అది నిదర్శనం చూపించడం సార్ స్వామి. పెమ్మసాని దశరథ రామయ్య మాటల్లో చెబితే వాళ్ళ తలుపూరు తుమ్మల తలుపూరులో వాళ్ళ ఇంట్లో వసారాలో స్వామి ఉన్నారు. ఆ రోజు గోపాలయ్యను పిలిచి ఒక ప్రమాణపత్రం రాసుకోయ్యా అన్నారు, నీకు ఈరోజు సర్పగండం ఉంది తొలగించబడింది తేలిపోద్ది పో అన్నారు. ఆ తర్వాత సాయంకాలము నామము ఇవి జరుగుతున్నాయి, అక్కడ హడావిడిగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో తాటి బలుగు అని ఒక పాము వచ్చింది. అది పన ప్రాంతంలో ఉండే పాములో మహావేగం, సామాన్యంగా కరవదు, కరిస్తే చాలా ప్రమాదం అని చెబుతారు. అందుకని అది అటొచ్చి గోపాలయ్య దగ్గరికి రాగానే వెనక నుంచి ఒకరు తలుపు తీశారు, అంతే, అది క్షణంలో మాయమైపోయింది. అది తాటి వలుగు అని ఎందుకు అంటారని మనకు తెలియదు, కానీ తాటి చెట్టు పైకి ఒక కొన్ని సెకండ్స్లో ఎక్కేస్తుంది అది, అంత వేగంగా అది అదృశ్యమైపోయింది. ఆపద తప్పిపోయిందని స్వామి చెప్పిన మాట అలా నిరూపణమైందని. ఆర్తత్రాణ పరాయణుడైన స్వామి మన్ని సర్వకాలాలలో అలాగే కాపాడుతుంటాడని నమ్ముతూ వారికి నమస్కరిస్తూ సత్సంగం కొనసాగించుకుందాం. ప్రస్తుతానికి సెలవు.